ఫామ్ హౌస్ వ్యవహారంపై ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ టిఆర్ఎస్లపై ఉందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండవరామ్ రెడ్డి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఇప్పుడేమో నీతులు చెబుతున్నారన్నారు. కనీసం రాష్ట్ర గవర్నర్ను పిలవకుండా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు అంటే ఏ నాడు కూడా స్పీకర్ గారు తనకున్న బాధ్యతను గాని శాసనసభ నడిచేటప్పుడు గాని లేకపోతే సాధారణమైన సమయంలో గాని తన బాధ్యతను నిర్వర్తించకపోగా స్పీకర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకునే వ్యవస్థకు మీరు దారి తీసిండు. ముఖ్యమంత్రి గారు ఏమైనా శాసనసభలో హామీ ఇస్తే అవి అమలైనయా లేదా అని చూడడానికి ఒక అష్యూరెన్స్ కమిటీ ఉంటది. అష్యూరెన్స్ కమిటీ ఇప్పటివరకు సమావేశమే కాలే. ముఖ్యమంత్రి గారైతే మామూలుగా అనేక సందర్భాలలో కీలకమైన అంశాల విషయంలో వాగ్దానం చేసిండు, శాసనసభ సమావేశాలు అయిన తర్వాత దాని విషయాన్ని పట్టించుకోలేదు. అనేక విషయాలలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేపియొద్దు అని చెప్పి చేసి ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు యథావిధిగా అన్నిటినీ పక్కన పెట్టేసి మీరు వ్యవహారం చేసుకున్నారు. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ విధంగా అంచెలంచెలుగా 14 తర్వాత కానీ 18 తర్వాత కానీ మీరు ఈ విధంగా శాసనసభ్యులను ఇతర పార్టీల వాళ్ళని చట్టవిరుద్ధంగా మీ పార్టీలో చేర్చుకున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీకి పోయేది, ఇప్పుడు దాన్ని మళ్ళిచ్చి రాష్ట్ర ఖజానాలో వేసుకుంటున్నారు. అన్ని వ్యవస్థలను స్థానిక సంస్థలను కూడా మీరు